క్రైస్ ద లార్డ్, వెల్కమ్ టు రాత్రికాల ప్రార్థన సమయం. మరొక రాత్రి వేళ మనము చేరి ఉన్నాము. మనము ప్రతి రాత్రి దేవుణ్ణి ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు. మనమంతా కూడా అనేక పనులలో, మరి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జీవనోపాధి కొరకు తాము చేస్తున్నటువంటి పనులలో పగలంతా కూడా బిజీగా ఉండి ఉంటారు. అందరూ కూడా క్షేమంగా తమ తమ గృహాలకు చేరి ఉంటారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థనలోను, మరి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలోను గడుపుతూ ఉంటున్నందుకు దేవునికి వందనములు. ఈ రాత్రి వేళ మనము ప్రార్థిస్తున్నాము. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి వాక్యము, దేవుని వాక్యం ఏమిటంటే, నలిగిన వారికి తాను మహాదుర్గ మగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గ మగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకొందరు. కీర్తనల గ్రంథము 9:9-10 ఈ మాటలలో, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు నలిగిన వారికి మహాదుర్గమైనటువంటి దేవుడు. ఆయన ఆపత్కాలములలో వారికి మహాదుర్గం అవుతాడట. మహాదుర్గము అంటే రక్షించేటువంటి ఒక స్థలము. మనము ఎప్పుడైతే నలిగిన హృదయం కలిగినటువంటి వారమై, విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉన్నట్లయితే మనకు దేవుడు మహాదుర్గంగా ఉంటాడు. ఎప్పుడు నలిగిపోతాము, మనం ఎప్పుడు నలిగినటువంటి పరిస్థితులలో ఉంటామంటే, మనము ఎవరైనా మనల్ని అణచివేతకు గురి చేసినప్పుడు, లేకపోతే మనల్ని బాధ పెట్టినప్పుడు, మనల్ని హింస పెట్టినప్పుడు, మనల్ని తిరస్కారంగా చూసినప్పుడు మనము మరి నలిగిపోతాము. మన హృదయాలు నలిగిపోతాయి. మనం ఎంతగానో కుమిలిపోతాము, మరి కృంగిపోతాము, వేదనకు గురి అవుతాము. ఇలాంటి పరిస్థితులలో మనం దేవుణ్ణి ప్రార్థన చేసినట్లయితే, దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన మనకు మహాదుర్గం అవుతాడు. ఎవరి ద్వారా మనం అలా నలిగిపోయామో, ఎవరి ద్వారా, ఏ శత్రువు ద్వారా మనం ఆ విధంగా చేశామో, ఆ విషయంలో దేవుడు వాళ్ళను గద్దిస్తాడట. ఆయన దుష్టులను నశింపజేస్తాడట. వారి పేరు ఎన్నడూ ఉండకుండా తుడిపి పెట్టిపోతారు, తుడిపి పెట్టి చేస్తాడట. మరి శత్రువులు నశించిపోయేలాగా, ఎప్పుడూ ఉండకుండా నిర్మూలమైపోయేలాగా చేస్తాడనమాట. ఎందుకంటే దేవుడు శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు అంటున్నాడు. న్యాయం తీర్చడానికే ఆయన తన సింహాసనాన్ని స్థాపించాడు. కాబట్టి ఆయన నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. మనము అన్యాయంగా, అక్రమంగా ఎలాంటి నలుగుదలకు, అంటే మన పట్ల ఎవరైనా మనల్ని అణచివేసే ఆ పరిస్థితి వచ్చినట్లయితే, తప్పకుండా వారిని తప్పకుండా తీర్పులోనికి తీసుకొస్తాడు దేవుడు. మనకాయన మహాదుర్గం అవుతాడు. మన పక్షంగా ఆయన యుద్ధం చేసే దేవుడు. మన పక్షంగా వ్యాజ్యమాడు దేవుడు. ఆపత్కాలములలో, అంటే మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు మరి మనకు దుర్గముగా ఉంటాడు ఆయన మహాదుర్గము. అది కూడా మామూలు దుర్గం కాదు. మహాదుర్గం అంటే చాలా గొప్పది, చాలా గొప్పగా మనల్ని కాపాడేటువంటి దుర్గముగా ఆయన ఉంటాడు. అందుని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. మనము ధైర్యంగా ఉండాలి. ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అయితే ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు తోడున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ లోకరీత్యానే కాదు, శారీరకంగానే కాదు, ఆత్మీయంగా మనము సాతాను చేత కూడా భయంకరమైనటువంటి నలుగుదలకు గురి అవుతూ ఉంటాం. ఎందుకంటే మనకు వచ్చే శోధనలు అనేకములు, మనం అనేక శోధనలకు గురి అవుతూ ఉంటాము. కాబట్టి వాటి నుంచి విడుదల పొందుకోవాలంటే మనం దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే మనం పోరాడినది మామూలు వ్యక్తులతో, మనుషులతో కాదు కదా, శరీరాలతో కాదు, ఆకాశమందుండే దురాత్మల సమూహంతో పోరాడుతున్నామని పౌలు గారు చెప్పినట్లుగా, మనము అలాంటి శోధనలకు మనం గురి అవుతూ ఉన్నట్లయితే మనం తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకోవాలి. వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోవాలి. వీటన్నిటిని, ఒక ఆయన ఇచ్చినటువంటి సర్వాంగ కవచంను వేసుకోవాలి. ధరించుకొని మనం దేవుని సన్నిధిలో ఆయన కృపాసనం నొద్దకు ధైర్యంగా వెళ్ళినట్లయితే ఆయన మనల్ని కాపాడి సంరక్షించి మనల్ని నడిపించే దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన మహాదుర్గము, ఆయనను ఆశ్రయించి వారిని ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఎన్నోసార్లు ఈ వాగ్దానము
అందరికీ ఇవ్వబడింది. అది మరి యెహోషువతో కూడా దేవుడు అంటాడు కదా, నిన్ను విడువను ఎడబాయను అని చెప్తాడు. మరి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ దినము ఆయనకి ఇచ్చినటువంటి, యెహోషువకి ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు నీకు నాకు కూడా ఇస్తున్నాడు. ఆయన వాగ్దానాలన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో మనకు ఇవ్వబడినటువంటి ప్రతి వాగ్దానం కూడా నమ్మదగినవి, అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మనము ప్రతి వాగ్దానాన్ని పట్టుకుందాం. మనం ఆయనను ఆశ్రయించాలి. ఏదైనా ఒక వాగ్దానం ఉందంటే ఆ వాగ్దానం వెనుక ఉన్న కండిషన్ని మనం చూడాలి. ఆయన ఏమని చెప్పాడు, ఏం చేస్తే ఆయన నాకు ఇలా చేస్తానని చెప్పాడు. ఆయన చెప్తున్నాడు, నలిగిన వారికి తాను మహాదుర్గము, ఆపత్కాలంలో వారికి మహాదుర్గం. అయితే ఎవరికి దేవుడు, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. మనమంతా ఆయన నామం ఎరిగిన వారమే కదా, మనమంతా ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారమే కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడవలసిన పని లేదు. మనకున్నటువంటి కష్టంలో, మనకున్నటువంటి ఇబ్బందుల్లో, ఏ పరిస్థితి అయినా సరే దేవుని సన్నిధిలో మనం మన ప్రార్థనలు చేసుకొని ఆయన సన్నిధిలో మనకున్నటువంటి కష్టాలను మనం చెప్పుకున్నట్లయితే ఆయన మనకు మహాదుర్గంగా ఉంటాడు. ఆయనకు తెలియదని కాదు, అయితే ఆయన మనల్ని అడగాలని, మనం ఆయనను అడగాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయనకు చెప్పుకోవడం అంటే ఆయనతో చెప్పుకోవాలని. మరి ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు అంటారు, ఏంటి నా ఒక్క మాట నాకు చెప్పకూడదా, చెప్తే నేను చేసేవాడిని కదా అని అంటారు కదా. అంటే వాళ్ళకి నిజంగానే ఈ లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలియదు, వాళ్ళకి మనం తప్పకుండా చెప్పాలి. అయితే తండ్రి అయిన దేవునికి సమస్తం తెలుసు, అయినా మనము చెప్పాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మనం చెప్పకపోయినా ఆయన చేస్తాడు, చేయడని కాదు, కానీ మనం ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించడం అనేది ఆయనకు ఎక్కువ ఇష్టమైనటువంటి విషయం. కాబట్టి మనం ఆయనను ఆశ్రయించి ఆయనకు మన హృదయాన్ని విప్పుకోవాలి. విప్పి ఆయనకు సమస్తము మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. ఆ విధంగా కుమ్మరించుకున్నప్పుడు దేవుడు మనకు మహాదుర్గంగా ఉంటాడు. ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని ఆయన మనకిస్తుండగా ఆ వాగ్దానమును పట్టుకొని మనము ధైర్యంతో ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ దినము ఎవరైనా అలాంటి పరిస్థితులలో, అంటే తమ ఉద్యోగ జీవితాలలో ఏదైనా మరి అణచివేతకు గురైనా, లేకపోతే అవమానానికి గురైనా, నిందలకు గురైనా, లేకపోతే ఏదైనా సమస్యలకు గురైనా, ఆ సమస్యలన్నింటిలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్ముదాం. ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన మహాదుర్గం మనకు. మనము ఎప్పుడైనా సరే ఆయన సన్నిధికి చేరవచ్చు. ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించడానికి ఒక సమయం అంటూ లేదు. ఆయన నిత్యము 24/7 ఆయన అవైలబుల్గానే ఉంటాడు. ఆయన ఫోన్ ఎప్పుడు కూడా రింగ్ టోన్, అంటే బిజీ టోన్ రాదు, అది ఎప్పుడు కూడా ఆన్లోనే ఉంటుంది. ఎప్పుడైనా ఆయన రెడీగా ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం భయపడకుండా ఆయన సన్నిధిలో చేరి ఆయనను ప్రార్థించి, మనం ఏ సమయమైనా ఏ పని చేస్తున్నా సరే మనం ఆయన సన్నిధిలో ప్రార్థించవచ్చు. మనం ఇల్లు పడకుండా దేవుని సన్నిధికి చేరుదాం. ఈ సమయంలో మనము ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క నామంలో వందనములు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థిద్దాం, మన కొరకు, మన వ్యక్తిగత సమస్యల కొరకు, ఇతరుల కొరకు కూడా ప్రార్థిద్దాం. సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, నీకు వందనములు. అవును ప్రభా, నీవు మా పక్షంన వ్యాజ్యమాడి మాకు న్యాయం తీర్చే దేవుడు వింటున్నావు నాయన. తండ్రి, నీవు సింహాసన ఆశ్రయుడవై న్యాయంను బట్టి తీర్పు తీర్చుతున్నావు ప్రభా. అందుకే తండ్రి, మా యొక్క శత్రువులు వెనుకకు మళ్ళుతూ ఉన్నారు ప్రభా. నాయనా, నీవు మరి వారిని గద్దిస్తూ ఉన్నావు తండ్రి, దుష్టులను నశింపజేస్తూ ఉన్నావు మా ప్రభా. మాకు కళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ వారి పట్ల తప్పకుండా ఏదో ఒక చర్య ఉంటుంది తండ్రి. ఆ విషయం మాకు తెలియక మేము ఎంతగానో వరి అవుతూ ఉంటాం తండ్రి. ఆ వరి అనేది మాలోంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మాలో చింతను తీసివేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీవు శాశ్వతంగా సింహాసన ఆశీనుడవై ఉన్నావు తండ్రి. న్యాయం తీర్చడానికి నీవు నీ సింహాసనమును స్థాపించుకొని ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. తండ్రి, నీతిని బట్టి లోకమునకు న్యాయం తీర్చే దేవుడవు ప్రభా. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చే దేవుడవు ప్రభా. నీకు వందనములు తండ్రి. ప్రభా, నలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధులు జ్ఞాపకం చేసుకోనండి. ఏ విధమైనటువంటి నలుగుదలకు వారు గురైనారో
కృంగుదలకు వారు గురైనారు. ఏ విధమైనటువంటి అవమానాలకు, ఏ విధమైనటువంటి సమస్యలకు, కష్టాలకు గురైనారో తండ్రి, ఏ విధమైనటువంటి అనారోగ్యంతో వారు ఉన్నారో, ప్రతి పరిస్థితిని బట్టి వారు నీ సన్నిధిలో నిన్ను ఆశ్రయించి ఉంటుండగా నాయన ప్రభా, మీరు వారికి మహాదుర్గమై ఉన్నందుకు నీకు వందనములు తండ్రి. వారిని కాపాడండి, సంరక్షించండి మా తండ్రి. ఆపత్కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు లేవనెత్తండి ప్రభా. నాయన ఎంతోమంది ఆపత్కాలంలో ఉంటున్నారు, అనుకోని పరిస్థితులలో, దిక్కు తెలియనటువంటి స్థితిలో ప్రభా ఎంతోమంది ఉన్నారు నాయన. మా ప్రభా, వారు అనుకోకుండా కొన్ని కొన్ని ప్రమాదాలలో చిక్కుకొని ఉండవచ్చు, అనుకోకుండా నాయన కొన్ని పరిస్థితులలో చిక్కుకొని ఉండవచ్చు. ఏదైనా ఒక నేరము వారి మీద, వారికి అనవసరమైనటువంటి రీతిలో వారి పైన చుట్టుకొని ఉండవచ్చు మా ప్రభా తండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన వారిని ఆశ్రయిస్తుండగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీవు నమ్మదగిన స్నేహితుడవు ప్రభా, నమ్మదగిన దేవుడవు మా తండ్రి. ఆపత్కాలంలో నీవు నమ్ముకొనదగిన సహాయకుడవు కదా మా తండ్రి. మేము సన్నిధిలో ప్రార్థిస్తుండగా అలాంటి సమస్యలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు సహాయపడి వారికి మహాదుర్గంగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. నిన్ను ఆశ్రయించే వారిని నీవు ఎప్పుడు కూడా విడిచిపెట్టవు నాయన మా తండ్రి. నీకు వందనము చెల్లించుకుంటున్నాం. మా అనేక మంది తండ్రి మరి అనారోగ్యంతో బాధపడుతూ చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో మా ప్రభా తండ్రి, మరి వారి యొక్క ప్రమాదకరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు క్రిటికల్గా ఉంటుండగా అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు తమ ప్రియులను గురించి ఎంతగానో ప్రార్థిస్తున్నారు. అలాంటి స్థితిలో ఉన్నవారు వారి యొక్క ప్రియులు తండ్రి వారి కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా, మీరు వారి ప్రార్థనలు అంగీకరించినైనా ప్రభా, వారు మరి తండ్రి ఇంటి పెద్ద అయితేనైనా ఆ ఇంటికి ఎంత కష్టం నైనా మా తండ్రి సహాయం చేయండి ప్రభా. ఎంతమందినైనా ఆ విధంగా హాస్పిటల్స్లో మరి ఐసీయూలలో ఉంటున్నాయినా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ప్రభా. రాత్రివేళ తండ్రి వారు నీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగానైనా మీరు వారికి తప్పకుండా సహాయం చేయమని తండ్రి, స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఎవరైనా సర్జరీలో కూడా వెళ్తున్నట్లయితేనైనా వారికి సహాయం చేయండి. డయాలసిస్లో గుండా, కీమోథెరపీలో కూడా వెళ్తున్నటువంటి వారికి మీ యొక్క శక్తి బలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ఆ కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించండి ప్రభా తండ్రి. వారు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నారో ప్రభా మా తండ్రి, ఎంత ఇబ్బందులు గురి అవుతున్నారో మా తండ్రి, వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి కుటుంబాలలో సమస్యలతో బాధపడుతూ ఎంతమందినైనా మరి మనస్పర్ధలతో ఉన్నారేమో తండ్రి, అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ఏమో అనాథ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఆ పిల్లలు ప్రభా ఎంతోమందినైనా దుఃఖంతో వేదనతో మరి ఎలాంటి ప్రేమ దొరకని పరిస్థితులలో ఉన్నటువంటి ఆ బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. వృద్ధులను దీవించండి, అనాథాశ్రమాలలో ఉన్నటువంటి వారిని ప్రభానైనా మరి ఏ ఆదరణకు నోచుకున్నటువంటి వారిని ప్రభా మీరు కనికరించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వాళ్ళను కూడా మీరు దయవుంచి వారికి సహాయం చేయండి, వారిని కాపాడండి తండ్రి, వారిని లేవనెత్తండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి వారికి సరైనటువంటి మార్గం చూపించండి ప్రభా. నాయన ప్రభా, మరి నిరుద్యోగులైతే ఉద్యోగంలో అనుగ్రహించండి ప్రభా. ఏ విధమైనటువంటి వారికి సహాయం అవసరమో, ఎలాంటి ఆధారం వారికి అవసరమో ఆ ఆధారమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, వివాహముల కొరకు ఎంతమంది అయితే నైనా ప్రార్థిస్తూ ఒంటరితనంతో ఉంటున్నారేమో ప్రభా, అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తగిన మంచి వివాహ సంబంధాన్ని మీరు చూడగలిగినటువంటి దేవుడు, ఏకాంగులను సంసారులుగా చేసేటువంటి దేవుడు అంటున్నారు నాయన. మీరే కృప చూపించండి ప్రభా. అదేవిధంగా సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని సంతానం అనుగ్రహించండి ప్రభా. వారిలో ఉన్నటువంటి లోపములను సవరించండి, వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టండి తండ్రి ప్రభా. నాయన మీరు దర్శించండి మా తండ్రి. నాయన నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన ప్రభా, మీకు సమస్తము సాధ్యమే. నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభా తండ్రి. అలాంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా సంతానం అనుగ్రహించమని ప్రభా, ఆశ కలిగిన ప్రాణాన్ని వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకు వందనము చెల్లించుకుంటున్నాము ఈ రాత్రివేళ ప్రభా. ఎంతమందినైనా ఆ యాక్సిడెంట్లకు గురయ్యి ఒకవేళ అనుకోని రీతిలోనైనా ప్రమాదాలలో చిక్కుకొని ఉన్నట్లయితే వాళ్లకు త్వరగానైనా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమందికి రక్తం అవసరమో అలాంటి వారికి రక్తం కూడా త్వర త్వరగా దొరుకున్నట్లుగా సహాయం చేయండి మా తండ్రి ప్రభా. మరి భయంకరమైనటువంటి కష్టాలలో ఉన్నటువంటి వారిని మీరు లేవనెత్తమని ఆదరించమని ప్రార్థిస్తున్నాము.
నిరుత్సాహంలో మరి కృంగుదలలో కూరుకుపోయి తండ్రి నిద్రలేమితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి, వారికి ధైర్యంనివ్వండి తండ్రి, ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతమంది అయితేనైనా భయంకరమైన దుర్వ్యసనాలకు గురై తండ్రి ఎంత మరి తల్లిదండ్రులకు వేదన కలిగిస్తూ కుటుంబంలో సభ్యులను వేదన పరుస్తూ ప్రభా ఎంతమంది అయితే ఉన్నారో అలాంటి వాళ్ళను మీరు తాకండి ప్రభా, వాళ్ళను మీరు తప్పకుండానైనా దర్శించి వారిలో మారుమనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రక్షణ ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. నైనా ఎంతోమంది నాయనా ప్రభా నిన్ను ఎరగని స్థితిలో ప్రభా నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు, అలాంటి వారి హృదయాలను తెరవండి ప్రభా, వారికి మారుమనస్సు అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించి రక్షణ పొందుకుంటకు సహాయం చేయండి. మీ రెండవ రాకడ సమీపంగా ఉంటుండగా ప్రభా మీరు మేము జాగ్రత్త కలిగి ఉండడానికి ప్రభా సిద్ధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వితంతువులను శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని, దిక్కులేని వారిని, ఇల్లు లేక బాధపడుతున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు దీవించి వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాము. సేవకులను ఆశీర్వదించండి, వారి యొక్క సేవను మీరు అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి, ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయం లేకుండా కాపాడండి, విషపురుగు కాటల వల్ల భయం లేకుండా కాపాడండి. మా ఇంట్లో చుట్టూ తండ్రి నీ పరిశుద్ధ దూతలను కంచెగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి, ప్రతి ఒక్కరిని నీ రక్తంతో ప్రోక్షిస్తున్నాయన. ఈ రాత్రి మంచి నిద్రతో ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రశాంతమైన నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయండి. రాత్రి వేళలో పనిచేస్తున్నటువంటి ప్రతి చీకటి శక్తిని యేసు నామములో బంధిస్తున్నాము ప్రభా. నాయన ఉదయకాలం మేము సంతోషంగా ఆశ్చర్యకరమైనటువంటి నీ యొక్క ఆరోగ్యముతో వేకు అని లేచి నిన్ను స్తుతించి నీ యొక్క వాక్యంను ధ్యానించి నిన్ను ప్రార్థించి తిరిగి మేము మా పనులకు మేము వెళ్తుండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ రాత్రి వేళ తండ్రి మా ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామంలో ఈ ప్రార్థనను అంగీకరించమని వేడుకుంటున్నాం తండ్రి. నమ్మి ఉన్నాం ప్రభా. ఆమేన్, ఆమేన్.